చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటారు ఈ పండగని. ప్రతి పండగని మనం ఒక ప్రత్యేకంగా చేసుకుంటాం, కానీ వినాయక చవితిలో మాత్రం 21 రకాల పత్రాలతో మనం వినాయకుడిని పూజించుకుంటాం. మరి ఆ పత్రాల వెనుక ఉన్న ఔషధ గుణాలేంటి, వాటి వల్ల ఉపయోగాలేంటి వంటి విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పెద్ది రమాదేవి గారు, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు. నమస్కారం అమ్మా. ఇప్పుడు వినాయక చవితి రోజు మనం పూజ చేసుకుంటూ ఉంటాం, ఇది ఎంతో ప్రత్యేకమైనదని మనం చెప్పుకున్నాము. మరి 21 రకాల ఆకులతో మనం పూజ చేస్తాము, ఎందుకని? అసలు ఈ ఆకులతో ఎందుకు పూజిస్తాం మనం వినాయకుడిని? అయితే ప్రత్యేకంగా మనం వినాయక చవితి రోజు ఈ యొక్క ఏకవింశతి పత్రాలు అంటాం మనం. అంటే ఏంటి, 21 రకాలు అంటే ఈ వినాయక చవితికి మనం ఈ విధంగా చేయడం అనేది చేస్తూ వస్తున్నాం మనం. అయితే దీన్ని మనం వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ ఆకులు, మనం వీటితోటి ఎందుకు మనం పూజ చేయాలంటే, వాళ్ళు ఒక విధానాన్ని ఫస్ట్ నుంచి ఒక్కొక్క దేవుడికి కానీ ఒక్కొక్క పూజకి కానీ ఒక్కొక్క రకమైన విధానాన్ని వాళ్ళు పెట్టారు. కాబట్టి అందులో భాగంగా మనం ఈ యొక్క ఏకవింశతి పత్రాలు, అంటే కొన్ని పూజల్లో వాళ్ళు పూలని చేస్తూ ఉంటారు, కొన్ని పూజల్లో కొన్ని కాయల్ని తీసుకొచ్చి పూజలు చేస్తుంటారు, పళ్ళని పూజలు చేస్తుంటారు. అందులో ఈ యొక్క ఆకుల్ని ఎందుకు ఇవాళ మనం విశ్లేషణ చేస్తున్నామంటే, వాటిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మన చుట్టూ కూడా చాలా రకాలైన వనమూలికలు ఉన్నాయి. ఆ వనమూలికల్ని మనం ఏ విధంగా మనం వాడాలి, వాడుతున్నామని తెలవడం కోసానికి ఏదో ఆకు తీసుకొచ్చి ఏదో క్రోటన మొక్క తీసుకొచ్చేసి ఏదో తీసుకొచ్చి పూజ చేయకుండా ఉండకుండా ఒక పద్ధతిగా, అంటే మనం వాడే వాటిని మనకు ఒక ఔషధ ద్రవ్యాల కింద కూడా గుర్తించి వాటిని మనం ఇవాళ మనం పూజ చేసుకోవడం అనేది చేస్తున్నాం. ఎందువల్ల అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు అనేవి ప్రతి ఒక్క వస్తువు మీద ఉంటుంది. అంటే మనం తినే ఆహారం అవ్వనండి, ఒక ఔషధం అవ్వనండి, లేదా ఏదైనా ద్రవ్యం అవ్వనండి, దానికి ఒకలాంటి వైబ్రేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటి, వాటిని వినడం ద్వారా మనం ఒకలాంటి బ్రెయిన్కి ఆహ్లాదాన్ని కలిగించుకుంటున్నాం, ఒక పాట కానీ ఏదైనా కానీ. అలాగే ఈ యొక్క ఔషధాలను కూడా, అంటే ఈ యొక్క ఏకవింశతి పత్రాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అంటే వాటిని జస్ట్ మనం చూడడం ద్వారా కూడా మనకి ఒకలాంటి ఇమర్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఆ కలర్ ఆఫ్ ది కంటెంట్ చూసినప్పుడు కూడా మనకి మానసికంగా మనకి మంచి జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కదానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. అది అందులో ఈ ఏకవింశతి పత్రాలు అనే వాటికి, అంటే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని ఫ్రూట్స్ నుంచి వచ్చే ఆకుల్ని కోసుకొచ్చారు, అంటే దానిమ్మ అలాంటివి, అలాగే కొన్ని ఫ్లవర్స్ నుంచి వచ్చే వాటిని కోసుకొచ్చారు, కొన్ని కాయల నుంచి వచ్చేవి, కొన్ని సుగంధ ద్రవ్యాలు కలిగిన ఆకుల్ని తీసుకొచ్చి పూజ చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా ఒకలాంటి హెల్త్ బెనిఫిట్స్ కలిగేవి. ఎందుకంటే పూర్వం నుంచి కూడా సమిధలు అనేవి వాడేవాళ్ళు, 14 రకాలైన సమిధలు వాడారు. అంటే ఆ సమిధలు అంటే ఏంటి, ఒక యజ్ఞ యాగాలు చేయడానికి కానీ రకరకాలైన కార్యాలు చేయడానికి కానీ వాడేవాళ్ళు. అవన్నీ కూడా ఈ వటవృక్షాల నుంచి సేకరించినవి. అందులో వీటిని కూడా ఒక భాగంగా, అందులో కూడా ఒక 21 పత్రాల్లో ఒక భాగం కూడా పెట్టడం జరిగింది. మనము పూజించేటప్పుడు చాలా రకాల ఆకులు ఉన్నాయి ప్రకృతిలో మనకి పత్రాలు. మరి ఈ 21 పత్రాలలో అంటే అవి ఏ రకాలు ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి, ఏవేవి పూజిస్తాము, ఆ 21 రకాల పత్రాల గురించి వివరిస్తారా? ఇప్పుడు మనకి ఏకవింశతి పత్రాలు అంటే ముఖ్యంగా ఫస్ట్ వాళ్ళు ఒక శ్లోకం రూపంలో చెప్పడం జరిగింది. అయితే ప్రథమంగా ఏంటంటే మనకి మాచిపత్రం అని చెప్పారు. మాచిపత్రం అనేది ఏంటంటే దవనము అంటాం మనం. ఈ దవనం అంటే అంటే సుగంధ ద్రవ్యం. ఇది ఇందులో వచ్చేది ఈ యొక్క పత్రం ఏదైతే ఉందో దానికి మనకి మానసికంగా డిప్రెషన్ లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి, జీర్ణ సమస్యలు రాకుండా ఉండడానికి, అలాగే కడుపులో ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమందికి, అలాంటి వాటికి మాచిపత్రం అనేది ఇస్తూ ఉంటాం మేము. అంటే నేను ఒక వైద్యురాలుగా వాటిని విశ్లేషించి చెప్తున్నాను. అంటే వీళ్ళు ఎందుకు పూజ చేస్తున్నారు, అంటే పూజ చేసిన దానికి బెనిఫిట్ ఏంటి అనేది మనకు తెలవాలి కదా, ఏదో మనం వేగ్గా చేయలేం కదా, అలాగనమాట. నెక్స్ట్ వచ్చేసి బృహతీ పత్రం ఏంటంటే వాకుడు అంటాం మనం. వాకుడు అంటే దీన్ని మేము గోక్షరా అని ఆయుర్వేదంలో చెప్తాము. అది సోలనేసే ఫ్యామిలీ. అంటే ఇక్కడ కొన్ని ప్రత్యేకంగా తీసుకోవడానికి ఒక అర్థం ఏంటంటే, ఈ కాలంలో వచ్చే జలుబు దగ్గులు ఆయాసాలు ఇలాంటివి కూడా తగ్గించడానికి ఈ బృహతీ పత్రం అనేది ఉపయోగపడుతుంది. చాలా ఇందులో చెప్పే ఈ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్ 21 ఉన్నాయి, అందులో ఆల్మోస్ట్ ఒక 30-40%
రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బిల్వపత్రం. ఈ బిల్వపత్రం ఏంటంటే సమూలాన్ని మేము ఔషధంగా ఇస్తూ ఉంటాం, అంటే దీన్ని మారేడు అంటూ ఉంటాము, దీని ఆకుల్ని డయాబెటీస్కి ఇస్తూ ఉంటాము, దీని పళ్ళని డయేరియా సమస్యలకు ఇస్తూ ఉంటాము, అంటే పచ్చికాయలను కూడా బిల్వ ఫలము అంటాం కదా. సో వీటిని ఈ విధంగా మనం పౌడర్గా చేసి కానీ లేకపోతే కషాయంగా చేసి కానీ వేళ్ళను కూడా ఈ బిల్వం యొక్క సమూలాన్ని అంటే చెట్లు, బెరడు, ఆకులు, పళ్ళు అన్ని సమస్తం వాడతాము. ఇది ఎక్కువ ఏట్లంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఈ మధ్య పరిశోధనల ద్వారా తెలిసింది ఏంటంటే హయ్యెస్ట్ బిల్వలో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ విధంగా బిల్వం అనేది మనం పూజ చేయడమే కానీ దాని ద్రవ్యాన్ని తెలుసుకోవడం కూడా తప్పనిసరి మనకి, ఎందుకంటే రోజువారీ దొరికే ఔషధము ఆహారం కాబట్టి మనం ఏదైనా అవసరానికి దాన్ని తినడం ద్వారా వాడడం ద్వారా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి దూర్వాయుగ్మం అంటాం. దూర్వాయుగ్మం అంటే మనకి గరిక అంటాం. మనం ఈ గరికని మనం ఔషధంగా ఎందుకు వాడుతున్నాం అంటే దానికి వేరే స్పిరిచువల్ ప్రాపర్టీస్ వేరే ఉన్నప్పటికీ కూడా ఈ గరికలో ఏంటంటే స్కిన్ సంబంధమైన సమస్యలకి, ముఖ్యంగా చర్మ వ్యాధులు తగ్గించడానికి, అలాగే శరీరంలో వేడి తగ్గించడానికి, జ్వరం తగ్గించడానికి, కొన్నిసార్లు వీళ్ళకి మైల్డ్గా కాఫ్ కోల్డ్ వస్తున్నప్పుడు కూడా ఈ గరికని మేము ఔషధంగా ఇస్తాం. ముఖ్యంగా ఏంటంటే కొన్ని రకాలైన చర్మ వ్యాధులకి దీన్ని పూర్వం నుంచి ఇస్తూ వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దత్తురపత్రం. ఈ దత్తురపత్రం ఏంటంటే చాలా అంటే నో డౌట్ ఇది ఒక పాయిజనస్ ప్రాపర్టీస్ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఈ దత్తురని ఈవెన్ ఆధునిక వైద్యంలో కూడా దీన్ని ఔషధంగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా కనుక్కున్నారు. కానీ ఏంటంటే దీంట్లో పాయిజనస్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి దీనిని కొంచెం జాగ్రత్తగా వాడడం అనేది చేస్తున్నాం. అయితే దీనిని ముఖ్యంగా ఏంటంటే మేము ఆయుర్వేదంలో కనకాసం అనే ఔషధంలో ఇస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ అస్తమా సమస్యలు ఉన్న వాళ్ళకి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, దగ్గు ఆయాసం ఉన్న వాళ్ళకి ఈ దత్తురని ఔషధంగా ఇస్తుంటాం. ఇదే కాకుండా ఇంకొకటి బదరీ ఫలం అనేది, అయితే రేగు గురించి చాలామందికి తెలియదు, మనం ఏదో రేగుకాయలే కదా అనుకుంటాం, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా రేగు పళ్ళలో అత్యంత అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు, హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ రేగులో కూడా ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే భోజనం తర్వాత రెండు రేగు పళ్ళు తినండి అంటూ ఉంటాము, ఎందుకంటే జీర్ణ వ్యవస్థని ఫాస్టెన్ చేయడానికి, ఇంటెస్టైన్స్లో ఉండే ఏదైతే మ్యూకస్ ఏదైతే ఉంటుందో, ఇంటర్నల్ ఫ్లోరా ఏదైతే ఉంటుందో అది పోకుండా ఉండడానికి, డైజెస్టివ్ సమస్యలు తగ్గడానికి ఇస్తూ ఉంటాము. అయితే ఈ ఆకుల్ని ఏం చేస్తామంటే మేము కషాయంగా కాచి కడుపులో అజీర్ణ సమస్యలు తగ్గించడానికి, అలాగే జుట్టు ఊడిపోకుండా ఉండడానికి, తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయ రసంలో రేగు ఆకులు వేసి తలస్నానం చేయడం అనేది కూడా చేస్తూ వస్తున్నాం. అంటే ప్రతి ఒక్కదానికి ఒక మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే దాన్ని ఎలా వాడాలి ఏంటి అనేది చాలామందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అపామార్గ. అపామార్గని ఆయుర్వేదంలో అద్భుతం, అంటే దీనిని మన శాస్త్రాల్లో కానీ లేదా వేరే రకంగా అయితే శత్రు నివారణ కిందను, ఆయుర్వేదంలో అయితే దీన్ని ఒక ఔషధం, అద్భుతమైన ఔషధంగా చెప్పారు. అయితే దీని కూడా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా ఏంటంటే దీన్ని అపామార్గ క్షారము అని తయారు చేస్తాం. అపామార్గ క్షారము జలుబు, దగ్గు, ఆయాసము, సైనసైటిస్ లాంటి సమస్యలకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని అల్సర్స్ లాంటివి ఉంటాయి బాడీలో, ఇంటెస్టైన్స్లోను లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లోను అప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తులసి. తులసి మనం చెప్పక్కర్లేదు, ప్రతిరోజు మన ఇంట్లో ప్రతి వాళ్ళ ఇంట్లో తులసి ఉంటుంది. అయితే తులసిలో జలుబు, దగ్గు, ఆయాసం, అంటే ఆయాసానికంటే ముఖ్యంగా జలుబులు తగ్గించడానికి, చంటి పిల్లలకి జలుబు చేసిందనుకోండి తులసి స్వరసం అంటాం మేము, తులసి ఆకుల్ని దంచేసి ఆ రసం తీసి ఒక చెంచాడు తేనెతో కలిపిస్తే ఏ విధమైన హాని ఉంటుంది. ఈ మధ్య కనుక్కుంది ఏంటంటే అది క్యాన్సర్ని కూడా తగ్గించే గుణం ఉన్నట్టుగా తెలుస్తుంది తులసిలో. తులసిలో ప్రతిరోజు మనం తులసి తీసుకున్న ఏ విధమైన హాని ఉండదు, రెండు మూడు ఆకులు తులసిని అమిలేసినా కానీ అది డైజెస్టివ్ సిస్టమ్ కూడా చక్కగా పనిచేస్తుంది, అరుగుదలకు కూడా హెల్ప్ చేస్తుంది, ఆహారం మనకి తొందరగా అరగడానికి సహాయపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చూతపత్రం అంటాం. చూతపత్రం అంటే మామిడి. ఈ మామిడి కూడా ఆకుల్ని మనం ఔషధంగా ఇస్తూ ఉంటాం, అంటే నోటి దుర్వాసన తగ్గించడానికి, చిగుళ్ళ సమస్యలు తగ్గించడానికి. పళ్ళు ఊగుతూ ఉంటాయి ఈ మధ్యకాలం, చాలామందికి పళ్ళ సమస్యలు వస్తున్నాయి. సో ఈ అన్ని రకాలైన టూత్ పేస్ట్లు వాడేస్తున్నారు, రంగురంగుల టూత్ పేస్ట్లు, వాటి బదులు ఈ యొక్క మామిడి కాడలతోటి పళ్ళు తోముకుంటే కనుక
ఎన్ని సంవత్సరాలకైనా కానీ పళ్ళు ఊడకుండా ఉంటాయి, ఆ పైన ఎనామిల్ అనేది పోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కరవీరపత్రం. కరవీరపత్రం అనేసరికి మనకి గన్నేరు కనిపిస్తుంది, గన్నేరుని కరవీరపత్రం అంటారు. అయితే ఈ గన్నేరు చెట్టు చాలా పాయిజనస్, అది టాక్సిక్ మెటీరియలే. దాన్ని కూడా దీర్ఘకాలిక చర్మ సమస్యలకి దీన్ని వాడుతుంటాము. ఆయుర్వేదంలో మేము కుష్టు వ్యాధులు అంటూ ఉంటాము. అంటే కొన్ని వైద్యానికి లొంగని వాటిని, శరీరాన్ని తినేసే వాటిని కుష్టు కింద చెప్పాం. కుష్టు అంటే లెప్రసీ కాదు, కుష్టు వ్యాధుల్లో కొన్ని కుష్టు వ్యాధులు, ఆ కుష్టు వ్యాధులకి దీన్ని గన్నేరుని ఇస్తూ ఉంటాము. స్పర్శతోటి మనకి దానిలో బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ వస్తాయనేది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి విష్ణుక్రాంతం అంటాం. విష్ణుక్రాంతం అనేది ఒక సన్ఫ్లవర్, విష్ణుక్రాంతం. దాని ఆకులు మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ అలాంటివి ఉంటాయి దాంట్లో. దాని హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మళ్ళీ అది బీటా కెరోటిన్స్తో పాటు మనకి, అంటే జస్ట్ లైక్ మనం ఈరోజు మనం ఏదైతే సన్ఫ్లవర్ సీడ్స్ ఎలా తీసుకుంటున్నామో ఆకును కూడా వాళ్ళు, కానీ వేరే రకంగా చూస్తే కనుక శంఖపుష్పి కింద విష్ణుక్రాంతాన్ని తీసుకొచ్చారు. శంఖపుష్పి అనేది మేధ్యం, మన మెదడు యాక్షన్స్ని కంట్రోల్ చేసేందుకు, మేధస్సు పెరగడానికి, మెమరీ పవర్ పెరగడానికి, డైజెస్టివ్ సిస్టమ్ మీద, అలాగే మళ్ళీ రెస్పిరేటరీ సిస్టమ్ మీద కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దాడిమ. దాడిమ చెట్టు అంటే దానిమ్మ. దానిమ్మ సమూలాన్ని మేము ఔషధం కింద ఇస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో చాలామంది దాడిమ్మ తినండి, దాడిమ్మ తీసుకున్నాడు. దాడిమ్మలో ప్రత్యేకంగా ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రతి ఒక్క పార్ట్, దాడిమ్మ కొమ్మ తీసుకోండి, దాడిమ్మ ఆకు తీసుకోండి, దాడిమ్మ తొక్క, అది కూడా మనకి హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే ఆకుల్లో ఏంటంటే కషాయం ద్రవ్యం, కషాయ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇది మనకి ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉండడానికి. మళ్ళీ దీన్ని దాడిమని కొమ్మ కానీ, దాడిమ ఆకులు కానీ నమిలేస్తే కనుక పళ్ళ సంబంధమైన సమస్యలు, జీర్ణ సంబంధమైన సమస్యలు, రసాన్ని పీల్చి మనం తీసుకుంటే కనుక ఒకటి రెండు ఆకులు నమిలేస్తే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్. ఇంకోటి ఏంటంటే ప్లస్ పాయింట్ ఏంటంటే దాడిమ ఎడిబిల్, అది మనం రోజువారీ తినే ఫ్రూట్ కాబట్టి అది మనం 4-5 ఆకులు ప్రతిరోజు లైఫ్ లాంగ్ తిన్నా కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మీకు దేవదారు. దేవదారు అంటే మనకి పైన్ ట్రీ అంటాం మనం. దీనిని మేజర్గా యూజ్ చేసేది ఏంటంటే గర్భాశయ సమస్యలు, ఎక్కువ రక్త ప్రదరము, అలాగే ఎక్కువ బ్లీడింగ్ సమస్యలు ఉన్న వాళ్ళకి దీనిని ఈ మధ్య పైన్ ట్రీ ఎక్స్ట్రాక్ట్ అని కూడా ఇస్తున్నారు. అంటే దీన్ని రీసెర్చ్ చేయడం జరిగింది, ఆధునికంగా రీసెర్చ్ చేశారు. మన వాళ్ళు దేవదారు వృక్షము, దేవదారు నుంచి తీసిన నూనె, దానిని కూడా మేము ఔషధంగా కూడా ఇస్తూ ఉంటాం. దీనిని మేము ఎక్స్ట్రాక్ట్స్ కిందకి ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ యొక్క డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, గ్యాస్ట్రిక్ డిజార్డర్స్ కానీ, లేదా అంటే ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ కానీ ఏవో ఉంటాయి శరీరంలో వచ్చే రకరకాల సమస్యలు, వాటికి ఇది బెస్ట్ డ్రగ్ కింద కూడా అప్రూవ్ అయింది మధ్యకాలం. నెక్స్ట్ వచ్చేసి మరువక పత్రం. మరువం అంటే మనకి అందరికీ తెలుసు, అది ఒక స్మాల్ క్రీపర్, అది సుగంధ ద్రవ్యం. అది అయితే ఈ మరువక పత్రాన్ని మేము ఔషధంగా ఇస్తూ ఉంటాం. మరువక పత్రాన్ని ఏంటంటే ఇవాళ అరోమాటిక్ ఎక్స్ట్రాక్ట్స్, పూర్వమే మన వాళ్ళు డిస్టిలేషన్ ద్వారా ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ ప్లాంట్స్ నుంచి తీసి ఇచ్చేవాళ్ళు. అయితే ఈ మరువాన్ని మేము నూనెలో మిగతా ఔషధ ద్రవ్యాల్లో కలిపేసి, కొంతమందికి తలనొప్పులు లాంటివి వస్తూ ఉంటాయి, కొంతమందికి అలసట లాంటిది ఉంటూ ఉంటుంది, కొంతమందికి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అలాంటి వాళ్ళకి ఈ మరువాన్ని నూనెలా తయారు చేసి కూడా ఇస్తూ ఉంటాం. ఇంకొక ద్రవ్యం ఏంటంటే సింధువార పత్రం అంటే వావిలాకు. ఈ వావిలాకుని మేము ఔషధంగా ఇస్తుంటాం. ఇందులో నల్లవావిలి, తెల్లవావిలి అని రకరకాలు ఉంటాయి. ఊళ్ళలో ఏం చేస్తారంటే ఒళ్ళు నొప్పులు వచ్చినప్పుడు, అలాగే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వావిలాకుని అక్కడ పట్టు కింద కట్టడమా, లేదా అంటే సూతికలు అంటాం, అంటే అప్పుడే డెలివరీ అయిన వాళ్ళకి వేడి నీళ్ళలో వావిలాకులు వేసి స్నానం చేస్తుంటారు. అంటే దీంట్లో గుణం ఏంటంటే అనాల్జెసిక్ ఎఫెక్ట్, అంటే పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది అన్నమాట, ఎక్స్టర్నల్ పెయిన్ కిల్లర్. అందువల్ల ఈ వావిలాకు నూనెని మేము నిర్గుండి తైలం అని వాడుతూ ఉంటాం. ఓకే, ఈ తైలాన్ని ఎక్స్టర్నల్గా ఇవ్వడం అనేది చేస్తూ వస్తున్నాం. ఇంకొకటి వచ్చేసి జాజీ పత్రం. జాజీ పత్రానికి ఇంకా తిరుగులేదు. దీనికి చక్కటి ఔషధమే కాదు, దీని నుంచి తీసిన నూనెని మేము, చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ చాలామందికి, అలాంటప్పుడు ఈ జాజీ
ఆకుల నుంచి జాజి పూల నుంచి చేసిన నూనె ఏదైతే ఉందో అది మేము ఎక్స్ట్రా దాన్ని జాత్యాది తైలం అని కూడా అంటూ ఉంటాము. అది తయారు చేసి పేషెంట్లకి ఇస్తూ ఉంటాం. ఇంకొకటి వచ్చి షమ్మిపత్రం. ఈ షమ్మిపత్రం అంటే జమ్మి అంటాం మనం. అయితే ఈ జమ్మి ఆకులు ఎక్స్టర్నల్గా ఎపిలేటస్ అంటాం, అంటే కొంతమందికి ఎక్స్ట్రాగా హెయిర్ గ్రో అవుతున్నప్పుడు ఆ జమ్మి ఆకుల్ని కచ్చపచ్చగా దంచి పైన పూత కింద ఇస్తూ ఉంటాం. అదేవిధంగా జమ్మిని చాలా కొంచెం ఒక 3-4 ఆకులు చొప్పున తీసుకోవడం, నోటి ద్వారా తీసుకోవడం ద్వారా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కడుపులో నులి పురుగులు రావడము ఇలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఇంకోటి అశ్వత్థ పత్రం, చాలా పవిత్రమైన రావి చెట్టుది, చాలా పవిత్రమైన వృక్షం. అయితే అశ్వత్థానికి పంచవల్కలాలు అనేవి మేము ఔషధంలో ఇస్తూ ఉంటాం. పంచవల్కలాలు, అశ్వత్థ, ఊదుంబర అంటే 5 రకాలైన ఏవైతే బార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క చెట్టు మాను నుంచి చేసిన ఏదైతే ఉంటుందో చెక్క, ఆ చెక్క నుంచి మేము కషాయం కాచి దాన్ని బయట కొన్ని రకాలైన పుళ్ళు, అసలు మానని పుళ్ళు ఉంటాయి గ్యాంగ్రీన్ లాంటి సమస్యలకి. ఈ యొక్క పంచవల్కలాలంటే ఈ అశ్వత్థ చెట్టు యొక్క కొమ్మ లేదంటే ఆ బెరడు యొక్క కషాయాన్ని కడుగుతూ ఉంటే కనుక చాలా త్వరగా అంటే దీంట్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ హైగా ఉంటాయి. దీంట్లో వచ్చే రావి పళ్ళ నుంచి ఏవైతే పాలు వస్తాయో కాయల నుంచి వచ్చే పాలు, ఆ పాలని చర్మ వ్యాధులకి, కాళ్ళ పగుళ్ళకి, కొంతమందికి మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి వాటికి కూడా ఎక్స్టర్నల్గా అప్లై, చాలా సేఫ్ ఇది, ఎవరైనా వాడుకోవచ్చు ఇది. అలాగే దీని పూలని కొంతమందికి వంధ్యత్వ దోషాలు అంటే పిల్లలు పుట్టని వాళ్ళకి ఒక పద్ధతిగా మేము ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి అర్జున. హార్ట్ ఈరోజు 3 రకాలైన మందులు బయట నుంచి రకరకాలైన వాడుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్క ఆల్టర్నేట్ కేసు ఏదో ఒక హార్ట్ సమస్య వస్తుంది. ఎందుకంటే అంటే బీపీ ఏవో వస్తున్నాయి. అయితే దీనికి అర్జునకి బెస్ట్ ప్రాపర్టీ ఏంటంటే హార్ట్ టానిక్ అనమాట. అందువల్ల మేము అర్జున అరిష్టమని, అర్జునాది క్వాదమని, అర్జునాది ఆసం అని రకరకాలు ఇస్తుంటుంది. ఇప్పుడు 2-3 వేల సంవత్సరాల క్రితమే అర్జున్ అని ఒక ఔషధం కింద మద్ది చెట్టు అంటాం మనం. సో దీన్ని ఎక్స్టర్నల్గా స్కిన్ కిందకి, స్కిన్ ఇన్ఫెక్షన్స్కి, స్కే పుళ్ళు వాటికి కూడా ఇస్తూ ఉంటాము. అలాగే ఇది ఇంటర్నల్గా హార్ట్ టానిక్ కిందను, హార్ట్కి ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చిన వాళ్ళు దీన్ని ప్రతిరోజు లైఫ్ లాంగ్ తీసుకున్నా కానీ ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇంకొక పత్రం ఉంది, గణకి పత్రం. అది దాన్ని కామంచి అంటాం మనం. అయితే ఈ యొక్క దీనిని ఆయుర్వేదంలో ఒక ఔషధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కామంచి యొక్క గుణాలు ఏంటంటే ఇది మళ్ళీ డైజెస్టివ్ సిస్టమ్ మీదను, అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ మీదను హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కామంచిని చాలామంది ఈవెన్ కూర కింద కూడా వండుకుంటూ ఉంటారు. సో అలా కూడా వండుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అర్కం. ఇది అర్కం అనేసరికి ఏంటంటే కెలట్రోపిస్ అంటాం. ఇది సూర్యుడికి ఇష్టమైన ఆకు కింద చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే మేము దీని పూలను మేము రెస్పిరేటరీ ప్రాబ్లమ్కి ఇస్తూ ఉంటాము. అయితే ఇది మేజర్గా ఏంటంటే జిల్లేడు అని అంటూ ఉంటాం మనం. రెస్పిరేటరీ డిజీజెస్కి చాలా బాగా పనిచేస్తుంది, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్కి పనిచేస్తుంది. దీన్ని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. పూలను ముఖ్యంగా మేము జిల్లేడు పూలను మేము ఔషధంగా ఇస్తూ ఉంటాం. వీటిని దగ్గుకి, ఆయాసానికి, ముఖ్యంగా ఆయాసానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. అయితే ఒక డాక్టర్ సమక్షంలో తీసుకోవాలి. ఇందులో మనం చెప్తున్నాం కదా అనేసి డాక్టర్ చెప్పారు కదా అని వాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ విధంగా మేము ఇస్తున్నాం అని చెప్తున్నాం అంతేకాని మీకు మీరు వాడకూడదు. అంటే ఇందులో మనకి తెలిసినవి కొన్ని ఉన్నాయి. అంటే సైంటిఫికల్గా మనం మాట్లాడుకున్నట్టయితే రకరకాలుగా మనకి ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. దాంట్లో కొన్ని మనం వాడకూడని కూడా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు మామిడి కానివ్వండి, దానిమ్మ, అలాగే రేగాకులు, వీటి వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని మీరు చెప్పిన తర్వాతే అర్థమవుతుంది. సో మరి మనం పూజించుకునేటప్పుడు ఆ వాసనలు అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని రోజులు అయిపోయాక మనం వినాయకుడిని తప్పనిసరిగా నిమజ్జనం చేసుకుంటాం. సో అప్పుడు నీళ్ళల్లో కూడా వేసేస్తూ ఉంటాం కదా, దానివల్ల ఏమన్నా అవుతుందంటారా? అంటే నీళ్ళల్లో చాలామంది రకరకాలుగా చెప్తున్నారు, నీళ్ళల్లో వేస్తే అది ప్యూరిఫై అవుతుంది ఏవో అవుతుంది, కానీ అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే మీరు దీంట్లో ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అయిపోయింది అంతే. దీనిని మళ్ళీ మీరు తీసుకెళ్ళిపోయి 11వ రోజు తీసుకెళ్తే ఆ పాటికల్లా ఈ చెట్లో ఉండే మైక్రోబ్స్ యాడ్ అవుతాయి, దాంట్లో ఫంగస్ యాడ్ అవుతుంది,
సో దాన్ని మళ్ళీ మీరు నీళ్ళల్లో వేసినప్పుడు అది ఉపయోగం లేదు. అది మన భారతీయ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి అంటే అసలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా గ్రాండ్గా జరుపుకునే ఫెస్టివల్ ఇది. సో ప్రతి కాలనీలో కానివ్వండి, మనం వీధిలో చూసుకుంటే వినాయకుడిని పెట్టుకొని చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటూ ఉంటారు. సో ఆయుర్వేద నిపుణురాలుగా మీరు ఇచ్చే సూచన ఏంటి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏ విధంగా చేసుకోవాలంటారు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కరోనా దృష్ట్యా అందరూ ఇళ్లలో చేసుకుంటేనే బెస్ట్. వర్షాలు పడుతున్నాయి, అదే మళ్ళీ కంజెషన్ ఎక్కువ పాపులేషన్ ఉన్నందువల్ల అందుకే మనం ఏం చేయాలంటే మన వరకు మనం ఇంట్లో చేసుకుని దగ్గరలో ఏదైనా పాండ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వేసేయడం ద్వారా మనకి అడావిడి చేసి దాన్ని ఎక్కువ చేసుకుంటే కనుక ఆల్రెడీ కరోనా ఇంకా వేవ్స్ చొప్పున వస్తుంది కాబట్టి దానికి మనం పెంచిన వాళ్ళమే అవుతాం దాన్ని. అలాగే అమ్మ, వినాయక చవితి రోజు ప్రత్యేకంగా తుమ్మికూరతోటి మనం వంటకాన్ని చేస్తూ ఉంటాము, దానివల్ల ఉపయోగాలు ఏంటి? వినాయక చవితికి ఏకవింశతి పత్రాలు, గరిక, అలాగే తుమ్మి, ఈ మూడు ప్రధానమైనవి. అన్నీ ఆకులే. అయితే ఇందులో ఈ తుమ్మి కూరకి ప్రాధాన్యత ఏంటంటే ఇది మామూలుగా ఎడిబుల్, మనం లూకాస్ ఆస్పెరా అంటాం మేము. దీనికి ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. బిసైడ్స్ దట్ ఏంటంటే మన ఇళ్లలో ఫుడ్ కింద పచ్చడి కిందనో రుచిగా ఉంటుంది. ఏంటంటే సువాసన గల ద్రవ్యం ఇది. ఆ వండే పదార్థం మంచి వాసన వస్తుంది. మనం టమాటా పచ్చడి చేసుకుంటే ఎట్లాగా, అట్లాగే ఇది కూడా ఒక పచ్చడి కింద చేసి పప్పు కింద చేసి తింటూ ఉంటారు, ముఖ్యంగా వర్షాకాలంలో. ఎందుకంటే ఇది కడుపులో మనకి నట్టలు లాంటివి, పురుగులు ఏవో మనం తింటూ ఉంటాం సంవత్సరం పొడుగుతా, లేకపోతే లాస్ట్ 2-3 నెలల నుంచి తిన్నవి ఏమైనా ఉంటే కనుక అది కడుపులో ఆ నట్టలు పోవడానికి, ఆ కడుపులో వామ్స్, డివామింగ్ కింద హెల్ప్ చేస్తుంది. అలాగే కొంతమందికి చర్మ వ్యాధులు ఉంటూ ఉంటాయి, అలాగే గ్యాస్ట్రిక్, అరగుదలు ఉండదు, గ్యాస్ ఫార్మేషన్ వస్తూ ఉంటుంది. అలాంటి వాటికి తుమ్మి కూర సహాయపడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా దీన్ని ఈ యొక్క పండుగకి ఎందుకు వాడతారంటే ఈ యొక్క ఆహార పదార్థాలు ఏమనండి, లేదా అంటే ఆ ముందర మనం తిన్న ఆహార పదార్థాలు ఏమనండి, అవన్నిటిది అరుగుదలకి, లేదా ప్లస్ కడుపులో ఏమైనా పురుగులు ఉంటే కనుక అవన్నీ పోవడానికి ఇస్తూ ఉంటారు. అలాగే అమ్మ, ఈనాటి కార్యక్రమంలో వినాయక చవితి రోజు మనం ఉపయోగించే 21 రకాల పత్రాలతో ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ప్రేక్షకులందరూ కూడా సీజనల్ వైజ్గా ఇప్పుడు మనం వినాయక చవితిని ఏ విధంగా జరుపుకోవాలి, అలాంటి విషయాలన్నిటి గురించి చాలా చక్కగా తెలియజేశారమ్మ. ధన్యవాదాలు. ఇది నాటి వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.